Hosanna, 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 Hallelujah. మెడికల్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల
తర్వాత నాకు ఎక్కువ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ వేయడం వలన దానికి తగిన తిండి నేను తినకపోవడం వలన నేను ఒక 10 ఇయర్స్ నుంచి మీట్ మానేశానండి. అంటే మాంసం తినడం మానేశాను, మాంసం కానీ చికెన్ తిన్నాను. ఎందుకు మానేశానంటే లావైపోతున్నానని. ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది, హైపోథైరాయిడ్, దానివల్ల నేను లావ్ అయిపోతున్నాను అనే మాటల వల్ల నేను ఏమైపోయానంటే పూర్తిగా అన్నంత మానేశాను. మానేయడం అంటే నేను మానేను పూర్తిగా, ఎందుకంటే నేను మెడిసిన్ వేసుకోవాలి. ఎవరేమన్నా సరే నేను మెడిసిన్ వేసుకుంటాను. అందుచేత అది ఎప్పుడైతే అలాగా చూసామో డాక్టర్ ఏం చేశారంటే బెడ్ రిడన్ చేశారు, నడవకూడదు, రాకూడదు. ఒకసారి పాస్వర్డ్ అన్నారు, నువ్వు అలా ఉంటే బెడ్కి ఇదైపోతావు, నువ్వు రా అన్నాను. చర్చకొచ్చానండి. చర్చకొచ్చిన తర్వాత అసలు ఎట్టు పూర్తిగా నేను కాలు పైకి లేపలేదు, హాఫ్ వర్కే వస్తుంది. అప్పుడు నన్ను ప్రేమించిన పిల్లలు నా చేరిన కాలు ఇలా పైకెత్తి పెడుతున్నాను. అలా పైకి వచ్చాను, అలాగే కిందకి దిగాను. అందుకే నేను రావట్లేదు. నేను కూర్చున్నప్పుడు నన్ను చూస్తే నేను చాలా ఆరోగ్యంగా కనిపిస్తాను, కానీ నా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటువంటి దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క బ్రెయిన్ నుంచి ఈ కింద వరకు వెళ్ళే నరాల్లో ఏమవుతుందంటే దానికి ఇప్పుడు ఫిజియోథెరపీ చేసుకుంటున్నాను నేను. కనుక మీరు అందరూ చేసిన ప్రార్థన కొరకు, నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చి నన్ను అన్ని విధాల ప్రోత్సహించినటువంటి మీకు అందరికీ, మిమ్మల్ని చూస్తే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎవరైనా రాలేదంటే ఆ పిల్లకి నేను గుర్తులేనా అని అనుకునేసరికి సాయంకాలానికి వచ్చేసేవారు. ఇంకో కొంతమందికి వీలు కాలేదు, కానీ ప్రతి వాళ్ళు గుర్తుకొచ్చి భాష గారు అంటున్నట్టు ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచిందండి. నేను ఏ రోజు కూడా ఈ యొక్క శ్రమల వారాలు రాకపోవడం కానీ ఏ ఆరాధనకి రాకపోవడం కానీ జరగలేదు, కానీ ఈ మధ్యన జరుగుతుంది. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందనాలు. నా ఉద్దేశంలో నేను అడిగి పొందుతున్నానండి. కనుక నా బాధ్యత అంతా ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు దేవుడిచ్చిన ప్రతి పని పూర్తి చేస్తాను. ఇది నేను ఎడిషన్ అన్నాను. ఇంకా దేవుడు ఆరోగ్యం ఇచ్చి నన్ను నడిపించినట్లయితే ఇంకా సాగులో ఉండాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేసిన మీకు అందరికీ సభాముఖంగా వందనాలు తెలియజేస్తూ నా కొరకు ప్రార్థించాలని, కుటుంబం కొరకు ప్రార్థించాలని, ముఖ్యంగా సంఘం కొరకు ప్రార్థన చేయాలని కోరిక ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు మీ అందరితో మాట్లాడలేదు, నాకు తెలుగు సరిగ్గా రాదు. బట్ ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు. సరిగా రాదు, కొంచెం క్షమించండి. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, ప్రార్థన చేస్తాను. సంకెళ్ళను తెంచి వేసేను, త్రెంచి వేసేను, వాటి నుంచి వేసేను. లేదు నని తా